హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్ టీవీ. మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టాప్ 100 బిట్స్ మీకు రావాలనుకుంటే లైక్ చేయండి, లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫిజిక్స్ టాప్ 100 క్వశ్చన్స్ని వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1, ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 3, పౌనఃపున్యం. డెసిబెల్ దేనికి ప్రమాణం? ఆప్షన్ డి, శబ్దం, సౌండ్. టెలిఫోన్ ఆవిష్కర్త ఎవరు? ఆప్షన్ బి, అలెగ్జాండర్ గ్రహాం బెల్. రాడార్ను కనుగొన్నవారు? ఆప్షన్ ఏ, వాట్సన్. టేప్ రికార్డును కనుగొన్నది? ఆప్షన్ ఏ, పాల్సన్. సేఫీ రేజర్ కనుగొన్నది? ఆప్షన్ సి, జిల్లెట్. రేడియోను కనుగొన్నది? ఆప్షన్ బి, మార్కొని. లిఫ్ట్ను ఎవరు ఎప్పుడు కనుగొన్నారు? ఆప్షన్ బి, ఓటిస్, 1852. వైర్లెస్ టెలిగ్రఫీని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ, మార్కొని. రైల్ ఇంజన్ ఆవిష్కర్త ఎవరు? ఆప్షన్ డి, స్టీవెన్సన్. రైట్ సోదరులు దేన్ని కనుగొన్నారు? ఆప్షన్ డి, విమానం. జలంతర్గామి ఆవిష్కర్త ఎవరు? ఆప్షన్ డి, బుష్నెల్. పెట్రోల్ కారు ఆవిష్కర్త ఎవరు? ఆప్షన్ ఏ, కార్ల్ బెంచ్. ఆడియో టేపులను దేనితో పూత పూస్తారు? ఆప్షన్ సి, ఫెర్రిక్ ఆక్సైడ్. హెలికాప్టర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ డి, బ్రాకెట్. ఎయిర్ కండిషనర్ను కనుగొన్నది? ఆప్షన్ ఏ, కారియర్. క్యాలిక్యులేటర్ను కనుగొన్నది? ఆప్షన్ సి, పాస్కల్. సోనిక్ బూమ్ దేనికి సంబంధించింది? ఆప్షన్ సి, సూపర్ సోనిక్ విమానం. సోనోగ్రఫీలో వాడే తరంగాలు ఏవి? ఆప్షన్ డి, అల్ట్రాసోనిక్ తరంగాలు. స్టెరోస్కోపులో శబ్దం పెద్దగా వినబడటానికి కారణం? ఆప్షన్ డి, పరావర్తనం. ధ్వని తీవ్రత స్థాయిని కొలవడానికి ఉపయోగించేది? ఆప్షన్ బి, బెల్. ధ్వని లక్షణం? ఆప్షన్ ఏ, స్థాయి. ధ్వని ఎందులో అధికంగా ప్రయాణిస్తుంది? ఆప్షన్ సి, ఉక్కు. అల్ట్రాసోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు ఏది? ఆప్షన్ డి, గబ్బిలం. శ్రీకంఠం పురుషుడి కంఠం కంటే సన్నగా ఉండడానికి కారణం? ఆప్షన్ ఏ, అధిక పౌనఃపున్యం. గాలిలో శబ్ద వేగం దేని ద్వారా మార్పు చెందదు? ఆప్షన్ డి, హెచ్చు స్థాయి. మాక్ నెంబర్ దేని వేగానికి సంబంధించింది? ఆప్షన్ సి, యుద్ధ విమానం. ధ్వని వేగాన్ని కొలిచే సాధనం? ఆప్షన్ డి, ఆడియో మీటర్. సోనార్ను ఎక్కువగా ఎవరు వినియోగిస్తారు? ఆప్షన్ ఏ, నావికులు. డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ, ధ్వని. మునిగిపోయిన వస్తువులను గుర్తించడానికి వాడే పరికరం? ఆప్షన్ బి, సోనార్. నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే పరికరం? ఆప్షన్ సి, హైడ్రోఫోన్. ధ్వని పిచ్ దేనిపై ఆధారపడుతుంది? ఆప్షన్ సి, పౌనఃపున్యం. ఈ క్రింది వాటిలో పిచ్ అధికంగా ఉండే జీవులు ఏవి? ఆప్షన్ ఏ, చిన్న పిల్లలు. క్రింది వాటిలో ధ్వని తీవ్రత గుణం తక్కువగా ఉన్నవారు? ఆప్షన్ బి, దోమలు. ధ్వని తీవ్రతను కొలిచే సాధనం? ఆప్షన్ డి, ఆడియో మీటర్. ఆప్టికల్ ఫైబర్ పితామహుడు? ఆప్షన్ సి, నరేంద్ర సింగ్ కపానీ. న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కర్త? ఆప్షన్ డి, ఫెర్మీ. లో ఎస్ఐ ప్రమాణం ఏది? ఆప్షన్ 1, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. వివరణ: ప్రమాణ వైశాల్యం ఉన్నటువంటి తలంపై లంబంగా పనిచేసే బలాన్ని పీడనం అంటారు. ఇక్కడ పీడనం ఈక్వల్ టు బలం బై వైశాల్యం. బలంకు ఎస్ఐ ప్రమాణం న్యూటన్, వైశాల్యం ఎస్ఐ ప్రమాణం మీటర్ స్క్వేర్. సో పీడనానికి ఎస్ఐ ప్రమాణం, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఈ క్రింది వాటిలో నైలన్తో తయారయ్యే వస్తువు ఏది? ఆప్షన్ 4, పైవన్ని, టూత్ బ్రష్, చేపల వలలు, సీట్ బెల్టులు. దీనికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఓపికతో చూసే ప్రయత్నం చేయండి, చివరి వరకు చూడండి. ప్రతి విషయం మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడేదే. కింది వాటిలో కృత్రిమ పట్టు? ఆప్షన్ 2, రేయాన్. రేయాన్ ఇక్కడ చూడండి, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ పక్క చిహ్నం కింది ఏ రజని సూచిస్తుంది? ఆప్షన్ 4, పివిసి. పివిసి ఇక్కడ చిహ్నం సంఖ్య 1
పీఈటీ పాలీఎథిలిన్ టెరాప్థలేట్ను సూచిస్తుంది. చిహ్నం సంఖ్య 6PS పాలిస్టెరిన్ను సూచిస్తుంది. చిహ్నం సంఖ్య 5PP పాలీప్రొపిలిన్ సూచిస్తుంది. చిహ్నం సంఖ్య 3PVC పాలీవినైల్ క్లోరైడ్ను సూచిస్తుంది. పీవీసీ ఈ క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టింగ్ అని వేటిని పిలుస్తారు? ఆప్షన్ 4, దట్ ఈస్ 1-2 బెకలైట్ మరియు మెలమైన్. ఈ క్రింది వాటిలో ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1, డాక్టర్ ఎల్హెచ్ బేక్లాండ్. ఇక లెవోయిజర్ని ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. సోరెన్సన్ పిహెచ్ మానాన్ని కనుగొన్నాడు. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ని కనుగొన్నాడు. బెకలైట్ను కనుగొన్నటువంటి డాక్టర్ ఎల్హెచ్ బెక్లాండ్ను ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని పిలుస్తూ ఉంటారు. పదార్థాన్ని సన్నగా తీగలిగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు? ఆప్షన్ 2, తాంతవత. అంటే ఇక్కడ తాంతవత అంటే పదార్థాన్ని సన్నని తీగలిగా మార్చగలిగే ధర్మం. ఇక మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్నటువంటి మూలకం ఏది? ఆప్షన్ 4, ఆక్సిజన్. దానికి సంబంధించిన వివరణ. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఆప్షన్ 4, డెసిబెల్. సో ద్రవ బంగారం అని దేన్ని పిలుస్తారు? అంటే ఆప్షన్ 1, పెట్రోలియం. క్రింది వాటిలో అత్యధిక కెలరోఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది? ఆప్షన్ 1, ఎల్పిజి. 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణరాశిని ఆ ఇంధనం కెలోరిఫిక్ విలువ అంటారు. దానికి సంబంధించిన ప్రమాణాలు వివరణ. ఈ క్రింది ఏ పరికరాల తయారీలో సమతుల దర్పణాలను ఉపయోగిస్తారు? ఇవన్నీ కూడా సమతుల దర్పణాలను ఉపయోగిస్తారు. పెరిస్కోప్, సోలార్ కుక్కర్, కెలిడియోస్కోప్. ఆప్షన్ 4, పైవన్నీ. వివరణ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. ఈ క్రింది అక్షరాలలో సమతల దర్పణం వల్ల పార్శ్వ విలోమం పొందినట్లుగా కనిపించేది ఏది? అంటే ఆప్షన్ 2O. దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది ఏ సంవత్సరంలో భారతదేశంలో సునామీ సంభవించింది? ఆప్షన్ 1, 2004 డిసెంబర్ 26. ఇక వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని ఏమంటారు? ఆప్షన్ 4, మిశ్రమ సూర్యగ్రహణం. దానికి వివరణ. అరుణగ్రహం అని ఏ గ్రహానికి పేరు? ఆప్షన్ 3, కుజుడు. దానికి సంబంధించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిల్లో అంతరగ్రహం కానిదేది? ఆప్షన్ 4, శని. వివరణ. గాలిలో ధ్వనివేగం 344 మీటర్ పర్ సెకండ్ అయితే గాలిలో 32 హెర్ట్జ్ పౌనపున్యం ఉన్న ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత? ఆప్షన్ 2, 10.75 మీటర్. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు గణిత రూపంగా ఇవ్వడం జరిగింది. వివరణ చూసే ప్రయత్నం చేయండి. ఎరుపు నీలం అనే ప్రాథమిక రంగులు కలిస్తే ఏర్పడే గౌణ రంగు ఏది? ఆప్షన్ 2, ముదురు ఎరుపు రంగు. ఇక్కడ వివిధ రంగులు కలయికల వల్ల ఏర్పడే కొత్త రంగును కూడా సూచించడం జరిగింది. అబ్జర్వ్ చేయండి. ఇక కటక నాభ్యంతరం 25 సెంటీమీటర్లు అయితే కటక సామర్థ్యం ఎంత? ఇలాంటి ఘనరూపక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఘనరూపకమైనటువంటి ఫిజిక్స్లో ప్రశ్నలకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయకండి. ఆన్సర్ ఈజ్ 1, 4 డయాప్టర్స్. దానికి సంబంధించిన వివరణాత్మకమైనటువంటి ఘన రూపం. 10 గ్రాముల కాల్షియం కార్బోనేట్లోని మోల్స్ సంఖ్యను లెక్కించండి. ఆప్షన్ 3, 0.1 మోల్స్. ఇక్కడ ఆ మోల్ సంఖ్యకు సంబంధించిన సమీకరణము ఘన రూపకంలో ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఆల్నికో మిశ్రమ లోహంలోని ఘటక లోహాలు ఏవి? ఆప్షన్ 3, ఐరన్, అల్యూమినియం, నికిల్, కోబాల్ట్. ఇక సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 3, 96 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక ఈ క్రింది వాటిలో ఫాస్జిన్ ఫార్ములా ఆప్షన్ 1. ఇక్కడ వీటికి సంబంధించి వివిధ రూపాలు ఇవ్వడం జరిగింది. చాలా గుర్తుపెట్టుకోండి. ఏ ఫార్ములను ఏ విధంగా పిలుస్తారు, టియర్ గ్యాస్ను ఏ విధంగా అంటారు, క్లోరోఫామ్, మెటాఫాస్ఫరిక్ ఆమ్లం, ఫాస్జిన్ అనే అంశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైనటువంటి ప్రామాణికరమైనటువంటి ప్రశ్నలు మై డియర్ ఫ్రెండ్స్. 2 నక్షత్రాల మధ్యటువంటి దూరము, ఇలాంటి జతపరచుకు సంబంధించి అన్ని విషయాలను కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా నేను PDF రూపంలో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి యూట్యూబ్ ఛానల్ యూస్టీవీ ప్రయత్నిస్తుంటుంది. పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సిలబస్, ఏదైనా అన్ని టాప్ 100 ప్రశ్నలను తీసుకొచ్చి మీ ఉన్నతికి తోడ్పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు త్వరలో PDF రూపంలో ఇస్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ మనం PDF రూపంలో ఇవ్వడం వల్ల అవి డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోకుండా అవి అలానే సేవ్ చేసుకుని పెట్టుకుంటారు. ఇది సైకలాజిక్ పరంగా మీకు
మీ యొక్క ప్రిపరేషన్కు నిరోధకంగా మారుతుంది. కాబట్టి అది ఆలోచించి కొద్ది సమయం తర్వాత ఇంతకుముందు గతంలో ఒకేసారి 50 పీడిఎఫ్ ఫైల్ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఒకరోజు ఎగ్జామ్కు క్విక్ రివిజన్ సమయంలో అందుబాటులోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుంటే చేసుకోండి.